ఫ్రెండ్స్, 2002 ఏడాదిలో ఇద్దరు అమెరికా వాళ్ళు ఇండియాకు వచ్చారు. అబ్బే లీగల్ గానే వచ్చారు, నార్మల్ గా ఇండియాలో తిరుగుదామని, వారణాసి, కన్యాకుమారి, తాజ్మహల్ ఇవన్నీ చూద్దామని. అయితే అలానే వచ్చి వారణాసి యూపీతో స్టార్ట్ చేశారు. మంచిగా ఫోటోలు తీసుకుని తిరుగుతూ ఉంటే 2 రోజుల తర్వాత వీళ్ళిద్దరు కనిపించలేదని న్యూస్ వచ్చింది. అంటే వాళ్ళ బంధువులు వాళ్ళు అమెరికాలో అక్కడ కేసు ఎత్తే మా వాళ్ళు కనిపించలేదని ఇక్కడ ఇండియాలో ఇండియా గవర్నమెంట్ లో గోల్ స్టార్ట్ అయింది. అసలుగా 2002 అమెరికాతో సంబంధ బాంధవ్యాలు అవి ఇవి పెంచుకోవాలి, సరిగ్గా ఉండాలి అనే టైము. ఇంకంతే గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు మొత్తాన్ని వారణాసి మీద పంపించేసారు. సాయంత్రం కల్లా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వచ్చేయాలి, వెంటనే వెళ్ళండి. ఏ ఆగండి ఆగండి, వాళ్ళు బతికే ఉండాలి, సాయంత్రం కాబట్టి ఇంకో 2 రోజులు తీసుకోండి, కానీ వాళ్ళని మాత్రం బతికున్నప్పుడే పట్టుకొని తీసుకొని రావాలని చెప్పి పంపించారు. పోలీసు వాళ్ళు కూడా ఈ కిడ్నాప్ బ్యాచ్ ని బాగా పట్టుకొని ఎత్తుతూ ఉన్నారు. అంటే అప్పటికే అది 2002 లో ఉన్న యూపీ కదా, దీని మీద మనం ఎన్నో సినిమాలు చూసాం. వంశపారపర్యంగా వంశాలు వంశాలు వాళ్ళు గుంపులు గుంపులుగా వాళ్ళని వెళ్ళిన కిడ్నాప్ చేసుకుంటూ ఏదో బిజినెస్ నడుపుతూ నడిపేవాళ్ళు. అది నిజంగానే అలాగే ఉండేది. అలా ఒక రోజు బాగా వెతికాక వాళ్ళు దొరికేసారు అనుకోండి, వాళ్ళు చిక్కాక మళ్ళీ వాళ్ళని అమెరికాకు పంపించేశారు. అయితే తుప్పా శాతవా ఇందులో నువ్వు చెప్పే అంత రేంజ్ లో ఇంట్రెస్టింగ్ గా ఏముందా అంటే, విషయం ఏంటంటే ఓ 4 కలిసి ఈ అమెరికా వాళ్ళిద్దరిని బలవంతంగా వ్యాన్ లోకి లాగేసి తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు అలా వీళ్ళని యూపీలోని బలియా అనే ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఏదో ఒక చిన్న విలేజ్ లోకి తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరిని ఒక గదిలో పడేశారు. తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను, అది చూడాలంటే మీరంతా 2 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏదో ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టారు. జనాలంతా వస్తున్నారు, 2 రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఏం చూపిస్తున్నారు అంటే జస్ట్ వీళ్ళని గదిలో పడేశారు కదా, కిటికీ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఉన్న వాళ్ళని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏముందా అమెరికా వాళ్ళనే చూపిస్తున్నారు, ఇట్లాంటి తెల్లవాళ్ళు మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండదు, మళ్ళీ చూడలేదు, ఫారినర్స్ అంటే ఇలా ఉంటారని చెప్పి 2 రూపాయలు అందరి దగ్గర ఊళ్ళో వాళ్ళ దగ్గర తీసుకుని కిటికీ ఓపెన్ చేసి ఒక్కొక్కరికి చూపిస్తా ఉన్నారు. ఇలా వాళ్ళని రూమ్ లో పడేసారు. అక్కడ ఉన్న పోలీసులంతా మాకు తెలియకుండా ఊళ్ళో ఏం ఎగ్జిబిషన్లు పెట్టారా అని చెప్పి వాళ్ళు కూడా 2 రూపాయలు కట్టిపోయి చూస్తే వీళ్ళు కనిపించారు. తర్వాత వాళ్ళని పట్టుకొని ఇంకా వాళ్ళ ఊరికి వాళ్ళని పంపించేసారు. ఇలాంటి ఇన్సిడెంట్ల వల్లే అమెరికా వాళ్ళు ఇండియాలో వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా చేస్తారని చెప్పి వాగుతుంటారు. నిజమే అనుకోండి, చెప్పాలంటే ఇండియాలో ఇలాంటి వింత వింత ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి అప్పుడప్పుడు కొన్ని మామూలు ప్రాంతాల్లో. అలాగని అమెరికా వాళ్ళు పెద్ద తోపు గోళ్ళు అడ్వాన్స్ వాళ్ళు అన్నట్ల. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఎలాంటి సినిమాలు వస్తాయి, విలేజ్ లో అది జరిగింది, గ్రామంలో ఇదేదో అయ్యింది అని చెప్పి మనం సినిమాలు తీస్తుంటాం. మరి అమెరికాలో ఏం జరిగాయని తీస్తుంటారు, అంతా సైకో సినిమాలే. సైకో వాళ్ళు ఇలా చేస్తారు, అందులో రకాలు ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు, సగం సినిమాలు చూస్తే వాళ్ళు అవే ఉంటాయి. మరి ఎదలో వాళ్ళు ఊళ్ళో మొత్తం సైకోలే తీసేస్తున్నారు, కదిలిస్తే తుపాకులు ఎత్తుకుపోయి ఊళ్ళల్లో ఇళ్లలో స్కూళ్ళల్లో పడి ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేస్తుంటారు. వాళ్ళు ఆ టైప్ ఎదవలు, మరి ఇలా మనకంటే దాని అయిన ఎదవల్లో తిరుగుతుంటారు, కానీ మేమే కూల్ అని చెప్పి తిరుగుతుంటారు. ఫ్రెండ్స్, మీలో బస్సు ప్రయాణం అంటే ఎంతమందికి ఇష్టం? అంటే సరిగ్గా చూసుకుంటే చాలా మంది బస్సుల్లో వాంతులతోనే ప్రయాణం చేస్తుంటారు. అంటే పాపం వాళ్ళకి పడదనుకోండి, అయితే ఇది వాళ్ళ కోసం కాదు. బస్సులో ఇండియా నుంచి లండన్ కి వెళ్తే ఎలా ఉంటుంది ఆలోచించండి, ఏంటి ఓన్లీ బస్సులోనే, నిజంగా అది పోయింది కదా. అయితే ప్రజెంట్ చూసుకుంటే దేశాల మధ్య ఉన్న ఈ పొలిటికల్ పొజిషన్స్ అదే అండి కొట్టుకొని సత్తున్నారు కదా. ఈ సిచ్యువేషన్స్ వల్ల ఇదైతే ఇప్పుడు అవ్వదు, కానీ ఒకప్పుడు 1950-60 ఆ టైంలో నిజంగా నీలో ఒక బస్సు ట్రిప్ ఉండేది. అది కూడా మామూలు బస్సు కాదు, డబుల్ డెక్కర్ బస్సు. కోల్కతా నుంచి లండన్ కి, లండన్ నుంచి కోల్కతాకి సంక్రాంతికి దీపావళికి ట్రిప్పులు వేస్తే దిగేది. దాదాపు 30,000 కిలోమీటర్ల పైగా ఇలా బస్సులోనే తిప్పి చూపించేవాళ్ళు. రేటు కూడా పెద్దగా ఉండేది కాదంట, 10,000 అంటే అది అప్పట్లో 10,000 అనుకోండి, 1950-60 ఆ టైంలో. ఇప్పుడు 10 లక్షలు అడిగినా అడుగుతాడు. అయితే తెలిసిందే కదండి, బస్సు మాత్రం 8,000 నడిసిద్ది. ఆ టైంలో దేశాలందరూ కొట్టుకొని సత్తుంటేనే అయిపోయింది పని. దాంతోపాటు మధ్యలో చిన్న యాక్సిడెంట్ లాంటిది కూడా ఏదో అవడం వల్ల ఈ ట్రిప్ ని కంప్లీట్ గా ఆపేశారు బస్సుల్ని. కాకపోతే కొన్ని నెలల తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాడు ఈ అంకులు, యాండీ అంకులు. ఇతను ఏమి యాండీ, ఈ యాండీ అంకులు దీని గురించి విన్నాడు, నేను మిస్ అయిపోయాను ఏంటి దీన్ని అనే బాధతో ఇతనికి ఇతనే సొంతగా కొత్త ట్రావెల్స్ ని స్టార్ట్ చేసేసాడు. ఇదే విధంగా బస్సులో ప్రపంచం అంతా జనాలు తిప్పుదామని. కాకపోతే ఇది సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి లండన్ దాకా బస్సు వేసాడు ఈసారి, 10-15 దాకా ఈ ట్రిప్పులు వేసాడంట. ఈ సిడ్నీ నుంచి లండన్ కి ఇలా ట్రిప్పులు వేసి వేసి పర్మిషన్లు తీసుకొని కొన్ని నెలలు కలిసిపోయాడు పాపం, ఎంత దిగుతాడు అతనైనా. అయితే ఈయన బస్సు మాత్రం మంచిగా డిజైన్ చేసుకున్నాడు. అప్పట్లో బస్సు అయినా బస్సులో డైనింగ్ హాల్ లో సపరేట్ రూమ్ లో, అంటే నైట్ ఎక్కి పొద్దున్న దిగిపోయే బస్సు అయితే కాదు కదా, రోజులు తరబడి ఉండాలి కాబట్టి బాగా చేసాడు. అయితే మీరు ఇలాంటి బస్సు వేస్తే మీకు వెళ్ళాలని ఉందా? ఏముందులేని వాంతులు చేసే వాళ్ళు కూడా వెళ్ళాలనిపిస్తుంది, కానీ 10 లక్షలు దాకా అడుగుతాడు ఎవడబోతాడు. అయితే ఇప్పుడు ఈయనలాగా ప్రపంచం అంతా బస్సులు సైకిల్ వేసుకుని తిరగలేకపోయినా ఏదో మనకు నచ్చిన ప్లేస్ ఒకటి రెండు అయినా తిరగాలనిపిస్తుంది కదా. ఎప్పుడైనా మనం వెకేషన్ వెళ్ళినప్పుడు మనకు అర్థమై ఉంటుంది, 100 ఖర్చు అయితే కదా 300-400 ఖర్చు అయిపోద్ది. అంటే అది మనం నాన్ వేసిన టైప్ లో ప్రొఫెషనల్ ట్రావెలర్స్ కాదు కదా. సో మనలాంటి వాళ్ళ కోసమే నెక్స్ట్ టైం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు అసలు బడ్జెట్ ఎలా వేసుకోవాలి అనే విషయం మీద కుక్కు ఎఫ్ఎం వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ లో బడ్జెట్ ట్రావెలింగ్ అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ ను రిలీజ్ చేశారు. ప్రతి పాయింట్ నిజంగా చాలా యూస్ఫుల్
సింపుల్ గా అనిపిస్తుంది. కావాలంటే ఒకసారి విని చూడండి, మీకే అర్థం అవుతుంది. అయితే ఇందులో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలే కాకుండా హిస్టరీ, సెల్ఫ్ హెల్ప్, బయోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి టాపిక్ మీద 10,000 గంటలకు పైగా ఆడియో బుక్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అసలుకే 25 లక్షలకు పైగా యూజర్స్ తో ఫుల్ లీడింగ్ లో ఉంది. దీంతో పాటు ప్రతి లాంగ్వేజ్ లో ఎవ్రీ మంత్ 20కి పైగా ఆడియో బుక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రజెంట్ కుక్కు ఎఫ్ఎం వాళ్ళు కేవలం మన కోసమే ఒక మంచి ఆఫర్ తీసుకుని వచ్చారు. దీన్ని ఉపయోగించి మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ లో 50% ఆఫ్ పొందొచ్చు. అంటే 49 రూపీస్ తోనే స్టార్ట్ చేసేయచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మన ఆఫర్ ని యూజ్ చేసుకోవడానికి ALK200 కోడ్ ని ఉపయోగించండి. ఒకసారి ఇవే బుక్స్ బయట రేట్లు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ట్రై చేయండి. అన్ని బుక్స్ కొనాలంటే 1 లక్షల్లో అవుద్ది, కానీ మనకి ఇక్కడ 10,000 పైగా ఆడియో బుక్స్ 49 రూపీస్ కే వస్తున్నాయి. మన కన్వీనియన్స్ ను బట్టి యాప్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, నచ్చిన జోనర్ సెట్ చేసుకోవచ్చు, మీ కన్వీనియన్స్ ను బట్టి వినేటప్పుడు ఆడియో స్పీడ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. లేదు మాకు ఇంకా కొత్త ఫీచర్స్ ఏమైనా కావాలి అంటే మీ సజెషన్ ఏదైనా డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసి చెప్పొచ్చు. జస్ట్ ఒకసారి ముందు యాప్ చెక్ చేసి చూడండి, నేను చెప్పినవన్నీ ఉన్నాయో లేదో మీకే అర్థం అవుద్ది. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో లింక్ అవైలబుల్ లో ఉంది, ముందు డౌన్లోడ్ చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎప్పుడైనా కుక్క కలిసిందా? మొన్నే మా ఫ్రెండ్ గారు కోరికాడని చెప్పి అనకండి, నేను నిజమైన కుక్కల గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్య కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉన్నాం, ఏదైనా కుక్క జనాలు కలిస్తే వాళ్ళు కూడా కుక్కలాగా అలవడం గానీ వాటిలా బిహేవ్ చేయడం గానీ చేస్తూ ఉన్నారని. ఈ రేబీస్ ఉందే, ఇది మామూలు వైరస్ కాదు. ఈ రేబీస్ వైరస్ నార్మల్ వాటి కంటే చాలా తెలివైంది, చాలా వింతగా బిహేవ్ చేసింది. అసలు అది మన బాడీలో ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసా? ముందుగా చూసుకుంటే ఈ రేబీస్ వైరస్ కుక్క నోట్లో ఉంటుంది. అదొచ్చి మనం తంతేనో గింతోనే కాదు, జాంబీ వైరస్ లెక్క ఎవడన్నా వచ్చి కొరుకుతుంటారు కదా సినిమాలో, అలాగే ఇది కూడా వచ్చి మనల్ని కొరికితేనే, అలా కొరికితే దాని నోట్లో ఉన్న రేబీస్ వైరస్ ముందుగా కొరికిన ప్లేస్ నుంచి మన బాడీ లోపలికి వెళ్ళింది. నార్మల్ గా ఏ వైరస్ అయినా బాడీ లోపలికి వెళ్ళాక బాడీ లోపల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కానీ ఇది అలా కాదు, చాలా తెలివైంది. బాడీ లోపలికి వెళ్ళాక ఎటువంటి ప్రభావం చూపించకుండా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని మరి డైరెక్ట్ గా ముందు మన బ్రెయిన్ మన మెదడు లోపలికి వెళ్ళిపోద్ది, మధ్యలో స్టాప్ అవ్వదు, ఎక్కడ అటెంప్ట్ అవ్వదు, అలా మన బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాని జనాభాని విలేజ్ లు సిటీస్ లు కట్టి మరి గుంపులు గుంపులుగా పిల్లలకని వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది. ఇలా చేస్తే ఏమైందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కి వాటి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండదంట. ఒకవేళ తెలిసినా అది బ్రెయిన్ దగ్గర కదా పెరుగుతుంది, బ్రెయినే చాలా గొప్పది, ఎంతో మహానుభావుడైన బ్రెయిన్, అదుండగా మనకేంటి, అదే చూసుకునేది లేని ఇమ్యూన్ సిస్టమ్ పెద్దగా రియాక్ట్ అవ్వదు, అంటే ఎక్కువ కాన్షియస్ గా ఉండదంట. ఒకసారి అది బ్రెయిన్ లో ఫుల్ గా పెరిగిపోయాక కావలసినంత జనాభాని ఫుల్ గా పెంచుకున్నాక ఈ ఎదవక మనమే చాలా ఎక్కువ అని చెప్పి సడన్ గా ఉన్న పాటుగా మొత్తం బాడీ అంతా దమ్మని అటాక్ చేసేసి బాడీ మీదకి యుద్ధాన్ని ప్రకటించేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదో ఇంట్లో ఏం లేదా బానే ఉంది అని పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసే టైంలో సడన్ గా అర్ధరాత్రి వచ్చి బాడీ మీద పడిపోద్ది, దానివల్ల మన బాడీ కూడా ఏం పెద్దగా వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయింది. ఒకలాగే మనిషి బాడీలో కూడా ఈ రేబీస్ వైరస్ నెమ్మదిగా తర్వాత మనిషి నోట్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అయిందంట. అంటే ఫుల్ గా వ్యాప్తి చెందాక నోట్లోనే దాని కౌంట్ ఎక్కువగా పెంచుకుంటూ పోయింది. అందువల్ల రేబీస్ వైరస్ ఫుల్ గా ఎక్కేసిన వాళ్ళు బాడీలోకి నీళ్లు తాగాలంటే గదగద వణిగిపోతూ నీళ్లు అసలు లోపలికి వెళ్ళనీయకుండా భయపడిపోతుంది. అంటే రేబీస్ వైరస్ అలా కావాలని చేసింది, ఎందుకంటే అది నోట్లో ఎక్కువ ఉండిద్ది కదా, ఏమైనా నీళ్లు తాగితే నోట్లో ఉన్న రేబీస్ వైరస్ మళ్ళీ గొంతులో నుంచి కడుపులోకి వెళ్ళిపోయిద్దని అది బాగా భయపడిపోయి ఏదో చేత ఎలాగైనా నీళ్లు తాగేయకూడదని మన చేత అసలు నీళ్లే తాగనీయకుండా చేయించింది. ఉండే కొద్దీ ఎక్కడ లేని పిచ్చి కోపం ఫుల్గా మనకు వచ్చేలా చూస్తుంది. మూసుకొని దాని పని ఏదో చూసుకోకుండా మనకెందుకు కోపం తెప్పిస్తుందా అంటే మన కోపం వస్తే మనం కూడా కుక్కలాగా ఎవరినో ఒక దేన్నో దాన్ని కలుస్తాం, అలా కొరికితే వాడి బాడీలోకి కూడా ఇంకోటి బాడీలోకి కూడా వెళ్ళొచ్చని. విషయం ఏంటంటే ఈ రేంజ్ స్టేజ్కి వచ్చేసాను అనుకోండి, ఒకసారి ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, అది ఇంకా తెలియకుండానే అయిపోయింది కదా, ఆ తర్వాత ఎవ్వరు ఏం చేయలేదు. రేబీస్ వైరస్ అటాక్ చేసేసి ఈ స్టేజ్కి వచ్చాక ఆ వ్యాధి వచ్చిందంటే దాదాపు 100% జనాలు చచ్చిపోతారంట. అంటే అసలు బతికే ఛాన్సే లేదంట, ఇంకేం చేయలేదు. ఎందుకు ఇలా భయపడుతున్నావు, అసలు ఇప్పుడు ఏం చేయాలో ఆ టైంలో అంటే ఎక్కువగా ఆలోచించకుండా ముందు ఏదైనా కుక్క కానీ ఎప్పుడైనా కలిసింది అనుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి వ్యాక్సిన్ వేయించేసుకోవాలి అంతే. ఆ కుక్కే, వీధిలో తిరిగే కుక్కే, ఎప్పుడు చూసే కుక్కే అని చెప్పి చూడొద్దు. మేము ముందుగానే ఏదైనా కుక్కకు వ్యాక్సిన్ వేయించుకొని దాన్ని బాగా పెంచుకుంటున్నారంటే ఓకే, బయట ఏదైనా కుక్క మిమ్మల్ని కలిసిందంటే దాదాపు అది పిచ్చి కుక్క అయితేనే కలుగుతుంది. ఇలాంటప్పుడు ఆలోచించకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ముందు ఇంజెక్షన్ వ్యాక్సిన్ వేయించుకోండి, ఎందుకంటే ముందే చెప్పానుగా ఒక్కసారి అది బాడీలోకి ఫుల్గా వచ్చిందంటే 100% సాల్వ్ అయ్యి అక్కడ దాకా వెళ్ళకండి. ఫ్రెండ్స్, మీరు మమ్మీతో పాటు విమానం ఎక్కగలరా? అందులో ఏముందో పెద్ద విషయంలో చెప్తున్నావు అని అనుకోకండి. మమ్మీ అంటే మమ్మీ కాదు, ఈజిప్ట్ మమ్మీ. అంటే మామూలుగా విమానాల్లో వచ్చేటప్పుడు దొంగ పాస్పోర్ట్లు, బంగారాలు, వజ్రాలు ఇలాంటి వాటిని తీసుకుని రావడం చూసుంటాం, కానీ అమెరికాలోకి ఎవడో డైరెక్ట్ గా ఈజిప్ట్ మమ్మీని తీసుకుని వచ్చేసాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈజిప్ట్ మమ్మీ 3000 సంవత్సరాల పాతది. ఇది ఎవరంటే నిజానికి ఈజిప్ట్ లోని ఒక పెద్ద రాజైన ప్రిన్స్ ఎమిసిది. ఇతను ఒక గొప్ప రాజు అక్కడ. అంటే ఇప్పుడు అతను దాని లోపల లేడనుకోండి, గట్టిగా చూస్తే దాని లోపల ఎముకలు ఉన్నాయో లేదో కూడా తెలియదు అనుకోండి. ఇలా ఈజిప్ట్ మమ్మీ అలా
ఎయిర్పోర్ట్ లోకి వచ్చేసింది అనమాట. సో ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నోళ్ళు ఇది ఎవదమ్మా ఇక్కడికి వచ్చింది లగేజ్ ఎవరిది తొందరగా రావాలి కావాలని కాల్ చేసి అడిగారు. కానీ ఎవ్వరు రాలేదు. ఆ మమ్మీ లగెత్తుకుంటూ డైరెక్ట్ గా ఇక్కడికి అయితే రాలేదు కదా. అంత పెద్ద మమ్మీ ఈ విధంగా ఇక్కడికి రావాలంటే ఈజిప్ట్ వాళ్ళ పర్మిషన్ లో ఆ గవర్నమెంట్ వాళ్ళ పేపర్లు అవి ఇవి గోల చాలా ఉంటది ఇక్కడదాకా వచ్చిందంటే. కానీ పాపం ఎయిర్పోర్ట్ లో చూస్తే వాళ్ళకి చిన్న మెసేజ్ కూడా మెయిల్ గానీ పేపర్లో కూపన్లో కూడా ఏమీ లేవు. డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది అంతే. పాప అమెరికా వాళ్ళకి ఏం ఎక్కట్లా ఏంటో ఎట్టొచ్చిందా సడన్ గా ఇదని చెప్పి ఇది ఎవరితో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి కొన్ని రోజుల పాటు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఏం తెలిసిందంటే అది ఈజిప్ట్ నుంచి ఇప్పుడు పంపించింది కాదు, ఎప్పుడో 1970లో అక్కడ నుంచి ఇక్కడ పంపించాలని చెప్పి పార్సిల్ డిసైడ్ అయ్యిందంట. ఆ టైంలో సరిగ్గా ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ లో లేవు. అప్పుడు పంపిస్తే ఇప్పుడు ఎలా వచ్చింది అనేది కూడా ఇలా తెలియలేదు. మేబీ అప్పుడు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంత లేట్ అయినట్టుంది. అయితే 1970s టైంలో ఏదో విషయం మీద ఈజిప్ట్ నుంచి అమెరికాకి పంపించాలని ఏదో విషయం మీద ప్లాన్ జరిగింది. ఇలా 2007లో ఇది అమెరికాకి వచ్చింది. మోస్ట్లీ అప్పుడు ఎవడన్నా తెలియకుండా ఇక్కడ తీసుకొని వచ్చేసి అమెరికాలో ఏ తెక్కలోడకు అమ్మేసి మంచిగా డబ్బు చేసుకుందామని ప్లాన్ వేసుకొని ఉంటుంటాడు. పేపర్లు ఏం లేకుండా తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ పాపం. కానీ అదేమైనా హ్యాండ్ బ్యాగ్ అలా పక్కన తీసుకుని వెళ్ళిపోవడానికి అమెరికా వాళ్ళు పట్టేసుకున్నారు. వాడు తప్పించుకొని ఆడుకో వెళ్ళిపోయినట్టున్నాడు. సో అమెరికా వాళ్ళు ఇప్పుడు చేసేది ఏం లేక దాన్ని ఈజిప్ట్ కు పంపించేసారు. అది మంది కాదు ఈజిప్ట్ వాళ్ళది, తప్పుగా వచ్చింది మనం ఉంచుకోకూడదు అని చెప్పి పంపించేసారు. బాబు బ్రిటిష్ అంకుల్లో ఏదైనా చూసి నేర్చుకోండి వెళ్ళించి, వీళ్ళు తాత మొత్తాతలు ఏదో కష్టపడి సంపాదించినట్టు అన్ని ఎత్తపోయి మ్యూజియంలో పెట్టుకుంటుంటారు. ఫ్రెండ్స్ మీరు కుక్కల్ని పిల్లుల్ని పెంచుకునే వాళ్ళని చూసి ఉంటారు, కానీ పులుల్ని పెంచుకునే వాళ్ళని చూసారా? చూసే ఉంటారు లేండి. ఎంతమంది పెంచుకొని ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కటి వీడియోలు పెడుతున్నారు, వాటితో పాటు తిరుగుతూ ఇళ్లలోనే పెట్టుకుని తిరుగుతున్నారు కొంతమంది. అయితే మీకు పెంచుకోవడానికి ఇస్తే మీరు పెంచుకుంటారా? థాయిలాండ్ లో దీని మీద ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. కొంతమంది థాయిలాండ్ లో ఏం చేశారంటే వాళ్ళ దగ్గర 4 నెలల చిన్న పులి పిల్ల ఒకటి ఉంది, ఇది ఎవరికన్నా కావాలా అని చెప్పి వీళ్ళు డైరెక్ట్ గా దాని ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పోస్టులు పెట్టేసారు. దాన్ని మళ్ళీ వాళ్ళు కోట్లు డబ్బులు అడగల, మీరు ఒక $12,000 ఇస్తే చాలు పులి పిల్ల మీద అయిపోయింది అని చెప్పి పోస్ట్ పెట్టారు. ఇలా అడ్వర్టైజింగ్ అయితే చేసుకున్నారు. కాకపోతే థాయిలాండ్ లో ఎలా పెడితే అలా పులిని పెంచుకోవడం కొనుక్కోవడం ఇల్లీగల్, అస్సలు ఎవ్వరు చేయకూడదు, జైలు వేసేస్తారు. కానీ కొంతమంది పెట్ లవర్స్ ఉంటారు కదా, ఇలాగే పులి ప్రేమికురాలు ఒక ఆవిడ ఉంది, మియావో అనే ఒక ఆవిడ. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు కావాలి నేను కొనుక్కుంటా అని చెప్పి ముందుకు వచ్చింది. అమ్మే వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్ళింది, డబ్బులు ఇచ్చింది, పులి పిల్లని తీసుకుంది, నిజంగానే ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆవిడ ఒక పెద్ద సూట్ కేసు తీసుకుని అందులో ఆ పులి పిల్లని పెట్టేసింది. దాని తర్వాత ఆ బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? థాయిలాండ్ నుంచి ఇరాన్కి వెళ్ళిపోదాం అనుకుంది. థాయిలాండ్ లో పులి పిల్లల్ని పెంచుకోకూడదు కదా, గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు. ఇలా ఈవిడికి గవర్నమెంట్ తో మోసం చేసి బతకడం ఇష్టం లేక ఎయిర్పోర్ట్ నుంచి థాయిలాండ్ నుంచి ఇరాన్ తీసుకుని వెళ్ళిపోయి ఆ పులి పిల్లతో పాటు ఇరాన్ లో బతుకుదాం అనుకుంది. సో ఈవిడ పెద్ద బ్యాగ్ పట్టుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి బిత్త మొహం వేసుకుని తిక్కలు తిక్కలుగా అటు ఇటు చూస్తూ ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంది. మరి ఎయిర్పోర్ట్ చెకింగ్ లో ఉండే వాళ్ళు ఏమైనా మెంటల్ వాళ్ళు కాదు కదా, సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, మొహాలు చూసి చెప్పేస్తారు. ఈవిడ ఏంది పుచ్చిపోయిన ఫుడ్ ఏమైనా తిని వచ్చిందా, మొహం ఇట్ట పెట్టుకుని తిరుగుతుంది ఎయిర్పోర్ట్ అంతా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఆవిడ బ్యాగ్ లేకొని స్కాన్ చేసేది. స్కాన్ చేసి చూస్తే లోపల 5 పులి పిల్లలు, అంటే 5 పులులు కాదులేండి, 4 పులి బొమ్మలు, దాని మధ్యలో నిజమైన పులి పిల్ల. చూసారో ఎంత తెలివైందో. ఇప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నా బ్యాగ్ ఓపెన్ చేసి చూసినా అవన్నీ 4తో పాటు 5 పులి బొమ్మలే అనుకుంటారు. ఇలా బోల్తా కొట్టించి తెలివిగా థాయిలాండ్ నుంచి ఎలా నిలబోదాం అనుకుంది. అయినా అది పులి కదా, ఏం గోలా చేయలేదా, కాపాడండి కాపాడండి ఆంటీ దగ్గర నుంచి అని చెప్పి. నిజానికి అది ఏం చేయలేదు, ఎందుకంటే పాపం దానికి ఏదో ఇంజక్షన్ ఇచ్చేసి పెట్టింది, అప్పటి నుంచి అది పడుకునే ఉంది. ఇలా ఆవిడ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జైల్లో వేసేసారు అనమాట. సో ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళ మిలిటరీని ఇన్స్టాగ్రామ్ ఎందుకు భయపెడుతుందో చూద్దాం. దీని వెనకాల ఎప్పటి నుంచో చదువుతున్న స్టోరీ ఉందనుకోండి. ఇదంతా అమెరికా వాళ్ళు వాళ్ళ ఫైటర్ జెట్లు ఫైటర్ విమానాలు వీటిని ల్యాండ్ చేయడానికి ప్లేసుల కోసం ట్రాకుల కోసం వెతకడం వల్ల వచ్చింది. అన్ని బాగానే బలిసి ఉన్నారు కదా, అంత పెద్ద పెద్ద కట్టుకున్నారు, ఇంకేం వచ్చి సచ్చింది వీళ్ళకంటే. వాళ్ళ భయం అంతే, మరి మనకంటే 1-2 శత్రు దేశాలు ఉంటాయి. అమెరికా వాళ్ళు పెద్ద కనిపించారు కానీ మొత్తం ప్రపంచం అంతా దేశాలందరూ వాళ్ళకి ఎనిమిస్ లెక్కే ఉంటుంది. ఈ ఇరాను ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళైతే ఆ లెక్కన పీకల లోతు కోపం దాకున్న వాళ్ళు ఎన్ని దేశాలు ఉన్నాయో అయితే వాళ్ళకే తెలియదు. అమెరికా కొన్ని రోజులు బట్టి లెక్కేసుకోవాలంటే. సో వీళ్ళ మీద ఎప్పుడైనా ఎవరైనా వచ్చి పడచ్చు, అంటే చాలా మంది పడ్డారనుకోండి ఆల్రెడీ. ఏమైందంటే వీళ్ళవి మిలిటరీ బేసులు ఉన్నాయి కదా చాలా, వాళ్ళ యుద్ధ విమానాలు ల్యాండ్ అవడానికి కానీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి కానీ వాళ్ళ దేశం మొత్తం మీద కొన్ని ప్లేసెస్ లో కట్టి పెట్టుకున్నారు. కాకపోతే ఇవన్నీ అందరికీ తెలుసు, ఏదైనా యుద్ధం లాంటివి ఏమైనా వచ్చి వీళ్ళ దేశం మీదకి ఏదైనా వచ్చినా వీళ్ళ ప్లేసులు ఎక్కడ ఉన్నాయో తెలుసు కాబట్టి డైరెక్ట్ గా అక్కడ పోచేసి దాని మీద లేపేస్తే వాళ్ళకి పై చేయి ఉంటది కదా, వేరే దేశాలకు పై చేయి ఉంటది కదా, ఈ భయం వీళ్ళకి ఎక్కువగా ఉంది. సో చాలా మంది అఫీషియల్స్ ఏం చెప్పారంటే అమెరికా లోపల చాలా మంది హైవేస్, అంటే దేశం కదా లోపల హైవేలు కట్టాలి పెద్ద పెద్దవి, అలా హైవేస్ కట్టేటప్పుడు ఖచ్చితంగా మధ్య మధ్యలో మినిమం 1 కిలోమీటర్ అంత డిస్టెన్స్ వరకైనా మిడిల్లో వాళ్ళ రోడ్లు ఖచ్చితంగా స్ట్రైట్ గా ఉండాలంట. హైవేస్ కడుతుంటారు కదా సిటీస్ మధ్యలో, అలా కాకుండా ఊరి చివర అలా ఎక్కడ పడితే అక్కడ ఆ హైవేస్ ఇలా మధ్య మధ్యలో స్ట్రైట్ గా ఉన్నాయంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాళ్ళకి తెలిసినవన్నీ పెట్టుకుని హ్యాపీగా ల్యాండ్ అవ్వచ్చు. మిగతా బేసులన్నీ మొత్తంగా లేపేసిన ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి రోడ్డు మీద కూడా ల్యాండ్ చేసుకునే విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా వీళ్ళు ట్రయల్స్ కూడా వేసి చూసుకుంటూ ఉంటారు. ఈ రోడ్డు బాగుందా అక్కడ బాగుందా దీని మీద వేసేద్దామా అని. అంటే రష్యా ఉక్రెయిన్ వీళ్ళ యుద్ధాలు చూసి
అది భయపడిపోయాలండి. ప్రతి దేశం వాళ్ళు మెయిన్ మెయిన్ బేసుల మీద దాడులు చేస్తా ఉన్నది. మరి ఇన్స్టాగ్రామ్ తో ప్రాబ్లం ఏంటో అంటే, ఇన్స్టాగ్రామే కాదు ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాలు ప్రతి దాంతో బయట ఎలాగో తెలుసుకోవడం ట్రై చేస్తారు. కానీ మిలిటరీ లోపల ఉన్న వాళ్ళు కూడా ఇలా మేము మిలిటరీ బేస్ కి వచ్చాము, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇక్కడ ఇలా అవుతుంటది, పోస్టింగ్ వచ్చింది, ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఏదో చెప్పి ఫోటోలు సెల్ఫీలు కూడా తీసుకుని వాళ్ళు ఉండే ప్లేస్ కనిపించే విధంగా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా ఉంటారు. నిజానికి ఇదంతా ఆపడానికి అమెరికా వాళ్ళకి సపరేట్ గా ఒక టీం కూడా పెట్టుకున్నానంట. అంటే కొత్త మిషన్ ఏదన్నా చేసినా ఆ మిలిటరీ కోసం, అలాగే యుద్ధ విమానాలు కొత్త ఏమైనా లాంచ్ చేస్తున్నా ఆ లాంచింగ్ వాటప్పుడు వాటి ఫొటోస్ గానీ ఏమి తీయకూడదని వాళ్ళకి చాలా లాస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంత చేసినా ఫోటోలు ఏమైనా లీక్ అయ్యాయేమో అని చూడడానికి సోషల్ మీడియా మీద పనిచేసే ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంటదంట. వీళ్ళకి ఇంత భయం ఎందుకు పెట్టుకుందా అంటే, రష్యా వాళ్ళ యుద్ధం జరుగుతుంది కదా, వీళ్ళు సగం ఫుటేజ్లు ఈ సోషల్ మీడియా నుంచే తీసుకుంటున్నారంట. దాన్ని యూజ్ చేసే చాలా లొకేషన్లు కనిపెట్టేస్తున్నారు ఇలా పార్టిసిపేట్ చేసేటప్పుడు యుద్ధాల్లో. అయితే ఈ అమెరికా వాళ్ళ గురించి తెలిసిందే కదా, వాళ్ళు అందరికంటే ఫస్ట్ ఉండాలి ఈ ప్రపంచంలో అనుకుంటారు. సో యాజ్ యూజువల్ గా ఇలాంటి వాళ్ళకి అందరికంటే ఎక్కువ భయం హైలో ఉంటది. దీని వల్ల వీళ్ళు ఎంత భయపడుతుంటారు ఏదో ఉంటారు కామెంట్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కుక్కు యాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి వీక్ కొత్త కొత్త ఆడియో బుక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. దీని లింక్ ఇంకా కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో పెట్టి ఉంచాను, ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.